నమస్కారం. నిన్న అంబాటి రాంబాబు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క రిక్కి ఎక్కడ కూడా జరగలేదని ఆయన చెప్పడం జరిగింది. మేము మీ ద్వారా కోరుతున్నది ఏంటంటే ఆయన ఎవరు చెప్పడానికి, ఏదైతే ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినప్పుడు అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా మీరు తీసేయడం జరిగింది అక్కడ ప్రభుత్వం, అది మీరు గమనించాలి. మీరు అక్కడి నుంచి మీ ప్రయాణం రిక్కి కానీ అక్కడి నుంచి గొడవలు చేయడానికి ఆయన మీద రకరకాలుగా మీరు చేస్తున్న ప్రయత్నాలు మాకు అన్నీ తెలుసు. అదేవిధంగా నిన్న మీరు పబ్ దగ్గర జరిగిన గొడవ అదేదో తాగి ఇది చేసిరని అంటారు, అది వేరు. అది జరిగిన సమయంలో మేము 31st నైట్ జరిగితే తెల్లారి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మాకు చెప్తే నెక్స్ట్ డే వెళ్ళి మేము జూబిల్స్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ గుజరాత్ వెహికల్ ఎక్కడిది, ఏం సంగతి, దీని గురించి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి తేల్చండి అని చెప్తే దాని విషయాలన్నీ ఆ పోలీస్ శాఖ వారు మాకు తెలియజేయడం జరిగింది. వీళ్ళు తాగి కొంతమంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అక్కడ తాగి అల్లరి చేయడం జరిగింది. వాళ్ళని తీసుకొని రిక్కికి దీనికి సంబంధం లేదని కలిపి మీరు రకరకాలుగా మాట్లాడితే ఒప్పుకునేది లేదు. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు కొన్ని వెహికల్స్ ఆయనతో ఫాలో కావడం జరిగింది. అదేవిధంగా మీ చరిత్ర చూసుకున్నట్టయితే సొంత చెల్లెలు చెప్పింది సిబిఐ ముంగట బాబాయ్ని చంపింది పలానా పలానా వ్యక్తులని, దాని గురించి మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు, ధర్మం వైపు నడుస్తున్న వ్యక్తి. మీరు 150 మంది పోర్టుగాల్ గెలిచారు అనుకుంటారు, 150 మంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు. మీరా మా గురించి మాట్లాడేది? మా దగ్గర పోటీ చేసిన వాళ్ళు 0 బడ్జెట్ పాలిటిక్స్ నమ్ముకొని ఆ స్థాయికి రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షలు 26 లక్షల ఓట్లు రాగలిగినాయి మాకు, అది మీరు గమనించాలి. 2 చోట్ల ఓడిపోయిండు, 2 చోట్ల 100 కోట్లు ఖర్చు పెట్టింది మీరు, మేము ఖర్చు పెట్టలే. ఈరోజు అవి రీకవరీ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది మీరు. ఇసుక అమ్ముకోవడానికి ప్రయత్నం, లిక్కర్ ఏదో ప్రైవేట్ లిక్కర్, మొత్తం ప్రైవేట్ లిక్కర్ ప్రెసిడెంట్ బ్రాండ్ ఇవి అమ్ముతారు మీరు. ప్రజలకు ఎంత హాని కలుగుతుందో ఒకసారి దాని మీద ఆలోచించండి. మీకు అక్కడ మంత్రి పదవి ఇచ్చింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్ట్ గురించి, తెల్లారి లేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది దాని గురించి చెప్పండి. అంతేగాని ఏదో జరిగింది పబ్బు దగ్గర గొడవ అయింది దాని గురించి వచ్చి నీకు ఏం తెలుసురా నాయన, నీకు నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ ఉన్నారో అతన్ని చంపినప్పుడు అక్కడ పడితే అక్కడ పొడుస్తే మీరు హార్ట్ అటాక్ వచ్చిందని ప్రెస్ ముంగట వచ్చి చెప్పిన ఘనత మీది. మీరా మా నాయకుని గురించి మాట్లాడతారు? గింత కోడి కట్టుతోటి కూర్చుతే మొత్తం యావత్తు ప్రపంచం గదిలిపోయినట్టు పబ్లిసిటీ చేసుకొని ప్రజలలోకి పోయింది మీరు. రేపు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా మేమేమైనా ఇది అబద్ధాలు చెప్పుకోవడానికి? అబద్ధం చెప్తే కూడా అతుక్కాలే, అబద్ధాలు చెప్పేది మీరు. తెల్లారి లేస్తే రాజకీయాన్ని బస్ట్ పట్టించింది మీరు. ఒకసారి ఆలోచించాలి, మేము గతంలో అనేక సార్లు మాపైన ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఉండే ప్రాంతంలో రిక్కి నిర్వహిస్తున్నారని గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు జరిగిన నెక్స్ట్ డే మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మేము లోతుగా ఎక్కడైతే ఈ యొక్క పరిణామం జరిగిందో ఇంకా లోతుగా దానిపై విచారణ జరపాలని మేము ఆ పోలీస్ శాఖ వారిని కోరడం జరిగింది. మీరు దాన్ని కాదే అయిపోయింది, ఏం లేదు రిక్కి లేదు ఏం లేదు, మీరెవరు నిర్ణయించడానికి, మీరెవరు నిర్ణయం తీసుకోవడానికి, మీకేం తెలుసు? ఈరోజు ప్రజల పక్షాన నిరుపేదల పక్షాన యువత పక్షాన పోరాటం చేస్తున్న ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. అనేక సమస్యల మీద ప్రభుత్వంతో పనిచేయించడానికి ప్రభుత్వం దృష్టికి తేవడానికి అనేక సమస్యలు మీ దృష్టికి తెస్తున్నారు, దానిపై మాట్లాడండి. అంతేగాని తెల్లారి లేస్తే వచ్చిండు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, మీరేం చేస్తారు, మీరేం చేస్తారు? ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది కదా, నెల నెల జీతాలు డీజిల్ డబ్బులు మొత్తం వాళ్ళే, గవర్నమెంటే కదా అక్కడ కట్టే పన్నుల ద్వారా. మా నాయకుడు ప్రశ్నిస్తుండు, ఆ పనులు చేయండి మీరు. మీరు లేరా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేయట్లేదా? మీరు 24 గంటలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారా? హైదరాబాదే మీరు ఉండేది. మీరు మా నాయకుడిని అంటారా? కొన్ని వేల మందికి తిండి పెడుతున్నాయన సినిమాలు చేసి, అది గుర్తుపెట్టుకోండి. మీలాగా అడ్డమైన సంపాదన లేదాయన తాన రాజకీయాలలో వచ్చి అడ్డంగా సంపాదించిన డబ్బు లేదాయన తాన ఒక నిజాయితీ పరుడు,
ధర్మాత్ముడు మాలాంటి వాళ్ళకి రాజకీయాలలో కొత్త వ్యక్తులకు అవకాశం ఇచ్చే వ్యక్తి. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఇటువంటి వ్యక్తుల గురించి. అంబాటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, రమేష్ బాబు అని ఉండి అతని గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది 100% రిక్కి జరిగింది. అతి త్వరలో మేము దీనిపై పూర్తిగా విచారణ జరపాలని మేము డీజీపీ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఎందుకంటే అదొకటే కాదు, అది ఆ రోజు జరిగిన చిన్న సంఘటన. అంతకుముందు నుంచే ఆయన ఇంటి దగ్గర కానీ వివిధ వెహికల్స్, కొన్ని ఏపీకి సంబంధించిన వాహనాలు, కార్పొరేషన్ సంబంధించిన వాహనాలు తిరుగుతున్నాయి. దీనిపైన కూడా మేము లోతుగా దర్యాప్తు చేయాలని డీజీపీ గారిని కలవడం జరుగుతుంది. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు, మీకు నచ్చినట్టు మాట్లాడితే ఎవడినే పరిస్థితుల్లో లేరు. మీరు ఆంధ్రప్రదేశ్ని మొత్తం అప్పుల పాలు చేసి మీరేదో పెద్ద పొడిచినట్టు మాట్లాడతారు. దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి. దాని గురించి ఏంది, పరిస్థితి ఏంది? రేపు ఎవరు కట్టాలి? ఏ రకంగా దాన్ని బయటికి తేవాలి? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఏ రకంగా రావాలి? దాని గురించి ఆలోచించండి. తెల్లారి లేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒకటే, అంటే మీ నాయకుడు ఒకటే చెప్తుండా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికా మీకు మినిస్ట్రీ పోస్టులు ఇచ్చింది? ప్రజా సమస్యలు తెలుసుకోండి అంబాటి రాంబాబు గారు. అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవడు వినటోడు లేడు. రోజులు మారినాయి. ఇవి మీలాగా ఒక్కప్పటి రాజకీయాలు కాదు. ఇప్పుడు రాజకీయాలు మీరు చూస్తారు రాబోయే 2024లో ఏం జరుగుతుందో. ఇంకోసారి ఈ రకంగా మాట్లాడితే బాగుండదు. మీరు తెలుసుకోండి, మేము ప్రజలలో మా ఒక్క సమస్యలు, అక్కడున్న ప్రజా సమస్యల్ని పబ్లిక్లో తెలపడానికి అదేవిధంగా అన్ని రకాలుగా మేమేదో ప్రయత్నం చేస్తుంటే మీరు విచ్చలవిడిగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఒక్క వ్యక్తి మీద ఇంతమందా మీరు ఎగబడండి? ఆలోచించండి.